రే అక్కడ నా బట్టలు పెట్టా నేరా, పిల్ల స్పీకర్ రా. పిల్ల స్పీకింది తెలుగు పిల్లరా, తెలుగులోనే స్పీకింది. స్పీకింది సొల్లింది అని కన్ఫ్యూజ్ చేయకు. ముందు ఆ పిల్ల ఎవరో దాని అడ్రస్ ఏంటో తెలుసుకుని ఆ తర్వాత చూడు. నీకు చేపలంటే ఇష్టమా? చూడు నీకు చేపలంటే ఇష్టమా? నీ జడ చాలా బాగుంది. నీ జడ చాలా బాగుంది. చెప్పిందే చెప్పి దెబ్బ మాకు తల్లో. చెప్పిందే చెప్పి దెబ్బ మాకు తల్లో. అది తెలుగు ఉండదు, వేరే ఏదో భాష ఉంటుంది. నేను తెలుసుకుంటాను, ఉండండి. ఏలడికి చరణం చాహే, ఏలడికి చరణం చాహే. ఉం పేరున్నా, ఉం పేరు ఎన్నా? ఆగరా నిన్నెసరన్న మగ, ఆగరా నిన్నెసరన్న మగ. తుజనావకాయ్, తుజనావకాయ్. చేచేవుడ పేరెందను, చేచేవుడ పేరెందను. డార్లింగ్ వాట్స్ యువర్ నేమ్? డార్లింగ్ వాట్స్ యువర్ నేమ్? ఇట్లా లాభం లేదు కాని మంచి ప్లాన్ చెప్తాను. నీ పేరేంటి? నల్లాడు. నీ పేరేంటి? పుట్టివాండి. నీ పేరేంటి? గుండాడు. ఇప్పుడు నీ పేరేంటి? అది సరే, పిల్లని పేరు అడిగితే కూత పెట్టిందేంటి? ఇది సరే, కూత పడితే తొట్టి పగిలి పుష్టాడి. అరే అటు చూడండి రా, గాలికి కిటికీ రెక్క తగిలి తొట్టి పగిలింది. అది సరే, ఇది సరే. నేల చూసి చేపల్లా జబ్బు చేసి పెట్టిన కూర్చుందంట. నోరు మూసుకోండి రా, ఆ చేపల గిలగలా కొట్టుకోవడం చూడలేక బాధపడుతుంది. ముందు ఆ చేపల నీళ్ళ పడండి. ఇదేంట్రా, ఏ మాట అంటే తిరిగి అదే మాట ఉంటుంది. మీ పేరేంటంటే నీ పేరేంటి అని మనం ఏదైనా సౌండ్ ఇస్తే తిరిగి మళ్ళీ అదే సౌండ్ ఇస్తుంది. సందేహం లేదు, ఇది పిచ్చిది. ఓ పని చేద్దామరా, మన అందరం కలిసి దీన్ని పిచ్చి అని పిలుద్దాం. బంగారు లాంటి అమ్మాయిని పిచ్చి అని పిలుస్తారేంట్రా? బంగారు అని పిలుద్దాం. బాబోయ్ ఆ పిల్ల మనం ఏదంటే అదే ఉంటుంది. నన్నెవరనుకుంటున్నావు? బావక్ కాబోయే పెళ్ళాన్ని. నన్నెవరనుకున్నావు? బావక్ కాబోయే పెళ్ళాన్ని. ఏ గంగా, నేను చెప్పేది విను. ఆగు, ఆ పిల్ల ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో నాకు నిజంగా తెలియదు. ఏ ఒట్టు పెడితే ఆ ఒట్టు. నీకెప్పుడో చెప్పాను, నీ జీవితంలో ఇంకో ఆడది వస్తే నేను చచ్చిపోతానని. గంగా
చచ్చిపోతున్న మీ నాన్నది ఒట్టేసి మరీ చెప్పాను, నీ కూతురునే చేసుకుంటాను, నా మాట నమ్ము. నిజంగా నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే, కానీ నువ్వు ఐస్ క్రీమ్లు స్వీట్లు తిని అడ్డంగా పెరగనని నాకు మాట ఇవ్వాలి. సరే, నేను నెక్స్ట్ సండే హాస్టల్ నుంచి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి ఇక్కడ ఉండకూడదు. ముందు అమ్మాయి అడ్రస్ కనుక్కుని పంపించేసాయి, లేదంటే 3 బోట్ల ఐస్ క్రీమ్ తిని. అమ్మాయ్యా, వాను వెలిసింది, లేకపోతే నా బతుకు తెరసాపలేని పడవైపోయేది. అమ్మయ్యా, వాను వెలిసింది, లేకపోతే నా బతుకు తెరసాపలేని పడవైపోయేది. కనిపించిందా జలకన్య? కనిపించిందా? లేదురా, నా మంత్రశక్తికి భయపడి జలకన్య భూమి మీదకి వచ్చేసింది. జలకన్య భూమి మీద ఎలా ఉండగలదే పిచ్చినా తల్లి? అదపు మాట పొదపు. చూడు, వేడి తగిలితే తోక తొడగా మారి మత్స్యకన్య మానవకన్య అవుతుంది. నీళ్లు పడితే తొడ తోకగా మారి జలకన్య అవుతుందిరా. ఈ మహానగరంలో దాని దాడ తెలుసుకోవటం ఎలాగే? మరి జనం మధ్య ఉన్న ఈ మాంచాల వాసనతో పచ్చగడుతుందిరా. దాన్ని వెంటాడతాను, వేటాడతాను, పట్టుకు తీసుకువస్తాను. నేను వెళ్తాను మామయ్య. నువ్వెక్కడికి రా? ట్యాంకులు ట్యాంకులతో నీళ్లు తీసుకుని దాన్లో బకెట్లు బకెట్లు నీళ్లు ముంచి కనిపించిన ఆడపిల్ల కాళ్ళ మీద తొడల మీద ఇలా చిలకరిస్తాను. నా లక్ బాగుంటే ఏదో ఒక ఆడపిల్ల జలకన్యగా మారి తీరుతుంది, అప్పుడు దాని తోక పట్టుకుని ఈడ్చుకొచ్చి నీకు అప్పగిస్తాను. ఇదే నా శపథం. లింగరాజు తగ్గ మూసుకో. భూమి మీద జలకన్య ఎక్కడుందో ఎప్పటి నుంచో ఉన్న మనకేమో ఏరిశనగ పప్పు, నిన్న కాక మొన్న వచ్చిన సీతాకోక జలకేమో బట్టలు. ఆ పప్పు కదా మరి. నోర్మిండ్రా, ఇవాళ నా బట్టలు కాజేసినట్టు రేపు మీ బట్టలు కాజేస్తాను. నీకు బుద్ధి ఉందా? నీకు బుద్ధి ఉందా? ఒళ్ళెలా ఉంది, ఒళ్ళెలా ఉంది, పిచ్చిది పోరా, పిచ్చిది పోరా. ఏ నిక్కున్నావా? పదా పదా. ఎక్కడయ్యా బాబు, మనం అలా ఎక్కితే అలా ఎక్కి కూర్చుంటది, దీంతో పెద్ద చిక్కు వచ్చిందే. మనం ఆ పోలీస్ స్టేషన్ వెళ్తున్నాం. ఈ పిల్ల ఎలాగో నోరు విప్పేయని చెప్పదు. ఈ పిల్ల గురించి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకుందాం. ఏమంటే జాతి నగమైన సూత సుతుల కింద నిలువ అర్హత లేదందుగా. ఎంత మాట ఎంత మాట, ఇది క్షేత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందుగా. ఇక్కడ అమ్మాయి ఉండాలి. చూడలేదు రే, మీరు అటాలండి, మీరు పదండి. అన్నారు ఇక్కడ ఉన్నావు పదాలా? హలో, మీకేం ఏంటి ఏమైంది బాబు? ఈ పిల్ల గంట మించి టీవీలన్నీ తినేసేలా చూస్తోంది, కానీ ఈ కేసు కొనే కేసు రాలేదు. బాబు నా తెలియగడతాను, ఈ కేసు నీ తాలూకా. ఈ కేసు ఏ తాలూకో తెలియక నేను అవసరపడుతున్నాను. బంగారు పదాలదా. నీకేంటి స్వామి, పాల సముద్రంలో నీ జనాలతో హ్యాపీగా ఉన్నావు,
ఉప్పు సముద్రంలో ఉద్యోగం చేసుకుని బ్రతికే నాకు ఆ తెక్క దాన్ని తగిలించి నన్ను తిప్పలు పెడుతున్నావు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు తండ్రి? దేవుడు వరాలిస్తాడు గాని ఐడియా లేవుడు. నువ్వే ఆలోచించేదాడు చేకురు. ఆ పిల్లని ఇక్కడే ఉండనిస్తే గంగ ఊరేసుకుని తస్తానని చెప్పింది. ముందు ఆలోచించుకురు. ఈ పిల్ల నోరిప్పదు, ఆ గంగ మాట తప్పదు అని జాలిపడి ఎంతకాలం ఆ పిల్లను ఉండనిస్తావు? బయటికి బొమ్మని చెప్పుకురు. అదే మాట మిమ్మల్ని అంటే మీరు వెళ్తారా? నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలంగురు? తను మీలాగే అడ్రస్ లేని అనాథర ఎక్కడికి వెళ్తుంది? అదృష్టం బాగుండి షాపింగ్ కాంప్లెక్స్ కి వెళ్ళింది కాబట్టి తిరిగి మనిషిలాగా వచ్చింది. అది ఏ రౌడీల చేతుల్లో పడుంటే తన బ్రతికేమయ్యేది? తను ఎవరో ఏంటో తెలుసుకోవడానికి ఏ భాషలో అడగాలో తెలియట్లేదు. నాకు అన్ని భాషలు వచ్చాయి. ఏమంటివి ఏమంటివి? కులము తక్కువ వాడనియా? ఎంత మాట ఎంత మాట! ఇది క్షేత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీదే కులము. కులము 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 అను వ్యర్థవాదం ఎందులకు? ఆరోగ్యత రక్షణ తరన్నదు లైఫ్ బాయ్. లైఫ్ బాయ్ ఎవడుండో ఆరోగ్యం కారు ఉండు. గడిబిడి గండ నేను, సిడిమిడి హెంటి నాను. After long, long consideration, we come to the conclusion that matriculation examination is a big, big botheration with the Indian nation. Its main occupation is cultivation. Understand? Aur ab chalte hain cricket ke maidan mein, jahan pe hamara India ke khiladi aur behtareen Azharuddin aur Sachin Tendulkar hain. Jisko aap jante hain, Azharuddin hamara team ka captain hai aur dusri aur se hai bowler McDermott Australia se. Ball hath mein lekar dhook kar ragad kar khel khelne taiyar hai Azharuddin. Ab aate hain ఒకేసారి చూసేసరికి పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి భాషలను కక్కేసిందిరా. భాషలు మాట్లాడుతానంటే డబల్ ఎంఏనో త్రిబుల్ ఎంఏనో చదివి ఉంటది. నోరు మూయిండ్రా, ముందు ఏదో ఒకటి అన్ని భాషల్లో మాట్లాడింది. బంగారు నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు.